నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ ఇటీవల ఎన్నికల ఓటమి దగ్గర నుంచి టీడీపీకి గట్టి షాక్లే తగులుతున్నాయి ఓటమి తర్వాత చాలా మంది నేతలు సైలెంట్ అయిపోవడం కొందరు బీజేపీలోకి వెళ్లిపోవడం మరికొందరు సొంత పార్టీనే టార్గెట్ చేసుకుని విమర్శలు చేయడం జరుగుతోంది అలాగే మరికొందరు త్వరలోనే టీడీపీని వీడి బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది అలాంటి తరుణంలోనే విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి కొందరు ముఖ్య నేతలు హాజరు కాలేదు అందులో కొందరు అనారోగ్య సమస్యల వల్ల సమావేశానికి దూరంగా ఉన్నారు కానీ ఇద్దరు నేతలు మాత్రం కావాలి

తెలియలేని నాని ఖండించారు నాని ఈ ప్రచారం ఖండించినా టీడీపీతో మాత్రం అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు పైగా టీడీపీ పార్టీ కార్యాలయం ఇక విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్న కేసినేని భవన్ కాదని ఆటో నగర్ లో ఉన్న ఆఫీస్లోనే ఇక పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని టీడీపీ నుంచి ఓ లేఖ వచ్చింది దీంతో కేసినేని ఇక హట్ అయ్యి సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది మొత్తానికి టీడీపీకి దూరంగా ఉంటున్న నాని త్వరలో వేరే పార్టీలోకి జంప్ అయ్యేలా ఉన్నారన్న పుకార్లు మరింత జోరుగా వినిపిస్తున్నాయి నాని తనపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని వేచి చూసే ధోరణితోనే పార్టీ అధిష్టానాన్ని ట్విట్టర్ వేదికగా ఉడికించేలా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది ఇక గంటా శ్రీనివాసరావు ప్రభుత్వం ఉన్నప్పుడు కీలకంగా ఉన్న గంట ఇప్పుడు ఓడిపోయాక సైలెంట్ అయిపోయారు ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు హాజరైనా అంతా హైలైట్ కావట్లేదు చాలాసార్లు ఆయన పార్టీ మారుతున్నారని ప్రచారం కూడా జరిగింది దాన్ని గంట చాలాసార్లు ఖండించారు కూడా అయినా ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉండట్లేదు ఏదో ఒక రోజు వైసీపీలోకి వెళ్ళిపోతారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి అదే టైంలో గంట బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా ఉంది ఇటీవల కీలకమైన పీఏసీ పదవి ఆశించి భంగపడటంతో గంట మరింత అసంతృప్తితో ఉన్నారు ఇలాంటి తరుణంలో పార్టీ ముఖ్య సమావేశానికి గంట హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది చూద్దాం రానున్న రోజుల్లో ఈ ఇద్దరు నేతలు జంప్ అవుతారో లేదో